హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఆలూ తోటి ఒక మంచి స్నాక్ చూపించబోతున్నాను. ఇందుకోసం నేను ఇక్కడ ఆలూని వాష్ చేసి పెట్టుకొని పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్నాక ఆలూని ఇలా గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న హోల్స్ తోటి గ్రేట్ చేసుకున్నాను అన్నమాట. మీరు కొంచెం పెద్ద హోల్స్ తోటి, పెద్ద హోల్స్ మీద గ్రేట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా గ్రేట్ చేసుకున్న ఆలూని వాటర్ చేంజ్ చేస్తూ 3 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట, వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆలూలో ఉన్న స్టార్చ్ అంతా పోవాలి కాబట్టి మనం ఇలా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్ని చేంజ్ చేస్తూ. ఈ ఆలూ తోటి ఒకటే బ్యాటరే, కాకపోతే మనం 2 టైప్స్గా వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆలూ పకోడా, ఆలూ పకోడా విత్ కార్న్ఫ్లేక్స్ అండ్ ఆలూ పకోడా వితౌట్ కార్న్ఫ్లేక్స్ అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి కార్న్ఫ్లేక్స్తో ట్రై చేసి చూడండి ఒక వాయి, మీకు నచ్చితే ఓకే, లేదంటే కార్న్ఫ్లేక్స్ లేకుండా కూడా ట్రై చేయొచ్చు. అందుకే నేను ఇక్కడ 2 విధాలుగా చూపించాను అన్నమాట. నేను ఎక్కువ క్వాంటిటీలో ఆలూ తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ పైనే ఉంటాయి. మీరు తీసుకున్న ఆలూ క్వాంటిటీని బట్టి మనం మిగతా పౌడర్స్ అన్నీ వేసుకోవాలి. థర్డ్ టైం వాష్ చేసేటప్పుడు వాటర్ మొత్తం గట్టిగా స్క్వీజ్ చేసేయండి, అస్సలు వాటర్ అనేవే ఉండకూడదు అన్నమాట. ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఆలూలో ఫస్ట్ ఈ ఆలూకి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1½ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ ఒక 6 to 7 తీసుకున్నాను. ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వాష్ చేసి ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ మైదా, కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఆలూ క్వాంటిటీకి 4 ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నాం కదా, ఇది టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం పెద్దదే. ఈ స్పూన్ తోటి 4 స్పూన్స్ మైదా, 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. మీకు ఒకవేళ ఈ మైదా కార్న్ఫ్లోర్ తక్కువ అనిపించింది అనిపిస్తే బ్యాటర్ అంతా కలుపుకున్నాక ఇంకొక స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ మరీ వేసుకోవచ్చు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. మీరు ఆలూ క్వాంటిటీ తక్కువ అయితే కన్నా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పౌడర్స్, జీరా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ కలుపుకున్నాక మీకు కొంచెం కార్న్ఫ్లోర్ మైదా తక్కువ అనిపించింది అనుకోండి, అప్పుడు 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. నాకైతే ఇక్కడ ఫస్ట్ 4 స్పూన్స్ వేసుకున్నా కదా, తర్వాత మళ్ళీ అదొక స్పూన్ మైదా, 1 స్పూను కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వేసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం ఇదంతా ఈ బ్యాటర్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. మీకు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, మా మదర్ వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ అని చెప్పి హౌస్ బ్యాక్ సైడ్ అక్కడ పెట్టుకున్నామండి స్టవ్. చాలా క్లైమేట్ చాలా కూల్గా ఉన్నింది, అందుకు ఇక్కడ పెట్టుకొని చేసాం. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఆలూని చిన్న చిన్న కట్లెట్స్ లాగా లేదా పకోడీలాగా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇవి పచ్చివండి కార్న్ఫ్లేక్స్. వీటిని చపాతి కర్రతోటి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మిక్సీలో వేస్తే పౌడర్ అవుతుంది కాబట్టి చపాతి కర్రతోటి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఈ ఆలూ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అన్నిటినీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ సింగిల్ స్టవ్, గ్యాస్ స్టవ్ పెట్టే చేశానండి, కట్టెల పొయ్యి మీద ఏం చేయట్లేదు. చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని, అందుకని ఇలా చేసుకున్నాను.
నేను ఇక్కడ టూ వేస్లో ఎందుకు చూపించానంటే ఈ కార్న్ఫ్లేక్స్లో డిప్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తుంది. కొంతమంది మరీ క్రిస్పీగా ఉంటే తినలేరు కదా, అందుకని విత్ కార్న్ఫ్లేక్స్ ఒకటి వితౌట్ కార్న్ఫ్లేక్స్ ఒకటి చేసి చూపించాను. ఇలా చేసుకోవాలి, ఇవి విత్ కార్న్ఫ్లేక్స్ అన్నమాట, ఆలూ పకోడా విత్ కార్న్ఫ్లేక్స్. అవి ఇవి కార్న్ఫ్లేక్స్లో డిప్ చేయకుండా డైరెక్ట్గా ఆలూని కొద్ది కొద్దిగా బ్యాటర్ తీసుకొని ఇలా కట్లెట్ లాగా ఒత్తుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్గా ఎందుకు వేయట్లేదంటే, రౌండ్గా వేస్తే లోపల మైదా కార్న్ఫ్లోర్ అది ఉంటుంది కదా, అది పచ్చిగా ఉంటుందని చెప్పి ఇలా కట్ చే ఇలా ప్రెస్ చేస్తూ కట్లెట్స్ లాగా ప్రెస్ చేస్తూ వేసుకున్నాను. ఇలా ఆలూ బ్యాటర్ అంతా మొత్తం ఇలా కట్లెట్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి, మరీ ఎక్కువగా వేయించకండి. ఎక్కువగా వేయించామంటే టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇలా చేసుకోవాలి, అందులో ఆలూ త్వరగా వేగిపోతుంది కదా, తురిముకు పేది మనం ఇక్కడ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని, ఈ అందుకే ఈ స్నాక్స్ త్వరగా రెడీ అవుతుంది అన్నమాట. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పకోడా రెడీ విత్ కార్న్ఫ్లేక్స్ అండ్ వితౌట్ కార్న్ఫ్లేక్స్. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.